హలో, నమస్కారం అండి. ఈరోజు ఐగిరి నందిని వీణ మీద ఎలా వాయించాలో చూద్దాం. నా వీణేమో డీకి సెట్ చేశాను నేను, అంటే సా డి అన్నమాట. ఓకే, ఈ స్తోత్రం వాయించడం చాలా సింపుల్ అండి. ఇట్లా మొదలవుతుంది. ఓకే, మీరు హై ఆక్టివ్లో వాయించినట్లయితే ఒకే స్ట్రింగ్ మీద వాయించవచ్చు. ఐగిరి నందిని సారిస, ఈ రీ వచ్చి సా పక్కనే ఉన్న రీ అన్నమాట. హిందుస్థానీ మ్యూజిక్లో అయితే కోమల రిషభం, కన్నడ సంగీతంలో అయితే శుద్ధ రిషభం. ఓకే, ఐగిరి నందిని సారిస సారిస నందితమేదిని, సేమ్ నోట్స్. ఓకే, సారిస సారిస విశ్వ వినోదిని నందిను తే. ఇప్పుడు వచ్చి సారి సని, ఆ సని ఏమో తే. ఒక స్లైడ్లో సా నుంచి పదవ మెట్టు వరకు రావాలి, 12వ మెట్టు నుంచి 10వ మెట్టు వరకు. ఇది కైసిక నిషాదం కన్నడ సంగీతం అయితే, కోమల్ని హిందుస్థానీ మ్యూజిక్ అయితే. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ గమకం కూడా ఇవ్వచ్చు, కానీ సింపుల్గా వాయించవచ్చు మీరు. నందినుతే జస్ట్ సా నుంచి నీ వరకు రండి. ఓకే, గిరివర వింధ్య, ఈ రీ వచ్చి చతుసుడి ద్రేషభం 14వ మెట్టు. ఓకే, గిరివర వింధ్య ఓకే, రీకి నీ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఒక స్లైడ్లో గిరివర వింధ్య రీ. ఓకే, 14వ మెట్టు శిరోధి రిమామమా. ఓకే, నేను మా అని పాడుతున్నాను కానీ సెకండ్ మాని రీ నుంచి పట్టుకొచ్చా. ఓకే, శిరోధి రిమామా నివాసిని మమరిరిస. మమరిరిస ఎట్లా అంటే, ఓకే, నివా అనేది ఒక స్లైడ్. ఓకే, సిని ఈజ్ రిస అగైన్. ఓకే, గిరివర వింధ్య శిరోధి నివాసిని మొత్తం అంతా వాయిస్తాను ఇప్పుడు. ఓకే, విష్ణు విలాసిని నేనిని సాసరి. ఇప్పుడు మీరు శాస్త్రయుక్తంగా వాయించాలంటే ఇక్కడ నీని జంట స్వరం కింద వాయించాలి. సాధారణంగా కన్నడ సంగీతంలో వాయించినప్పుడు అట్లా అనమాట. నీని మీరు సింపుల్గా వాయించచ్చు, నీని సాసరి. ఆ సా కూడా జంట స్వరం సాధారణంగా. ఓకే, విష్ణు విలాసిని జిష్ణును తే తీరిరిస. ఏమి గమకం లేకుండా అయితేను సరే, జంట వరుస కింద వాయించినప్పుడు అలా వస్తుంది జస్ట్. లేకపోతే ఓకే, జిష్ణును తే, లేకుంటే మీరు మా వరకు వెళ్ళి రావచ్చు. మరి రిసా, ఇంకోటి కావాలంటే జిష్ణును తే మరి రిసా, రకరకాలుగా వాయించవచ్చు. వేరే గమకాలన్నమాట, ఏదైనా కరెక్టే. ఇప్పటి వరకు వాయించిందంతా నేను ఒకసారి వాయిస్తా చూడండి. Thank you.
ఓకే. భగవతి హే శితి కంఠ కుటుంబిని, భగవతి ససరిస హే శితి సారిస కంఠ కుటుంబిని సారిస సారిస. నేను కీబోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మన వాళ్ళ విడగొట్టి పాడకూడదు, వాయించకూడదు, మీకు అర్థమవుతుందని ఇలా చెబుతున్నాను అంతే. ఓకే, భగవతి హే శితి కంఠ కుటుంబిని. భూరి కుటుంబిని సారిస సారిస. ఓకే, ఇవన్నీ వచ్చి కోమల్ రీ ఆర్ శుద్ధ రిషభం కర్ణాటక సంగీతంలో అయితేను పక్కనే ఉన్న రీ అన్నమాట, సాగి పక్కనే ఉన్నది. భూరి కుటుంబిని భూరి కృతే సారిససని జయ జయ హే, రైట్. ఆ రీ వచ్చి నీ నుంచి పట్టుకెళ్తాం అన్నమాట. జయ జయ నీ 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 హే మహిషాసుర మర్దిని రీ మర్దిని. మా వచ్చి శుద్ధ మధ్యమం, శుద్ధ మధ్యమం 17వ మెట్ అన్నమాట. ఇది 14 అయితే చతుశ్రుతి ఋషభం, 15, 16, 17 మెట్టు. ఓకే, మహిషాసుర ఇస్ రీమ మర్దిని మరి రిస మా అనేది మరి అన్నమాట ధిని. ఓకే, మహిషాసుర మర్దిని రమ్యక పర్ధిని నీ నీ సాసరి. ఓకే, ఈ రీ వచ్చి మళ్ళా సా పక్కనే ఉన్న రీ. ఓకే, శైలసుతే రిమరి రి రి సా. ఈ రీ మళ్ళా కోమల్ రీ, సా పక్కనే ఉన్న రీ. ఓకే, మా వరకు వెళ్ళి రీకి వచ్చాం అన్నమాట. లేకపోతే మా నుంచే రీకి వరకు రావచ్చు. శైలసుతే మరి రి రి సా, లేకపోతే సింపుల్గా శైలసుతే రి 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 సా జస్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది మహిషాసుర మర్దిని స్తోత్రం. మిగతా అంతా కూడా మీరు ఇలాగే వాయించవచ్చు. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, ఇదొక విధానం వాయించేది. ఇక్కడేమో మనం చతుశ్రుతి రిషభం కూడా వాయించాం కదా, పూర్తిగా శుద్ధ రిషభంతో వాయించినట్లయితే అది పూర్తి రేవతిలో ఉంటుంది. ఓకే, హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ అండి. హ్యాపీ మహానవమి, విజయదశమి. మళ్ళీ వచ్చే ట్యూటోరియల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.